ఇటీవల ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రతా ప్రమాణాలపై దృష్టి కేంద్రీకరించిన సంగతి తెలిసిందే. మరి కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తుల మినహా ఎవరు కూడా బ్లాక్ ఫిలిం ఉపయోగించకూడదని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక సోదాలు నిర్వహిస్తూ కార్ అద్దాలకి టెంటెడ్ ఫిలిం అమర్చుకుని వెళ్తున్న వాహనాలకి ఫైన్లు వేస్తూ అక్కడున్న బ్లాక్ మిర్రర్స్ని క్లీన్ చేస్తున్నారు. సో ఇటీవల అల్లు అర్జున్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, త్రివిక్రమ్ లాంటి వాళ్ళకు కూడా 700 ఫైన్ వేసి బ్లాక్ ఫిలింని తీసి పంపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్టులో చైతు కూడా చేరారు. ట్రాఫిక్ పోలీసులు అక్కినేని నాగచైతన్య కార్కి జరిమానా వేశారు. నిబంధనకు విరుద్ధంగా చైతన్య ప్రయాణిస్తున్న కార్ అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉంది. కారులో ప్రయాణించే వ్యక్తులు కనిపించకుండా అద్దాలు వేసుకుని అలా చూస్తూ ఉంటారు. సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళకి ఇది మ్యాండేటరీ అని వాళ్ళు ఫీల్ అవుతారు, కానీ ఇది సేఫ్ కాదని హైకోర్టు ఎప్పుడూ ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని పాటించి తీరాలి. అందుకే కారుని పక్కన పెట్టి బ్లాక్ ఫిలింలు తొలగించి చైతన్య కార్కి 700 రూపాయల ఫైన్ వేశారు. తర్వాత ఫైన్ కట్టి చైతన్య అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఈ విషయంపై సమంత ఇండైరెక్ట్గా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఎవరు ఏం చేసినా ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట మరి దొరకాల్సిందే. కాబట్టి మనకేం తెలియదు, మనం ఏం చూడలేదు అనుకుంటే కాదు, కాలం అనేది మనల్ని పట్టించేస్తుంది అంటూ ఇండైరెక్ట్గా ఎప్పుడు చెప్పేలాగే తన కొటేషన్స్తో చైతన్యని ఇప్పుడు ఫైన్ వేసిన విషయాన్ని ప్రస్తావించినట్టుగా అభిమానులు చెప్తూ ఉన్నారు. మరైతే ఈ విషయంలో కూడా సమంత తెప్పు పొడుపులు నాగ చైతన్య మీద ఎందుకు చైతన్యం మీద ఇంత పగ అనేది అస్సలు సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతోంది.